నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ఉమారాణి. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. సామాజిక పెన్షన్ 3,000 పెంపు, ఆరోగ్యశ్రీ వ్యయ పరిమితి 25 లక్షల పెంపునకు కేబినెట్ ఆమోదం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు నివాళులర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత సంకల్ప యాత్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన ప్రచారం. మధుర శ్రీకృష్ణ జన్మభూమి కేసులో కీలక పరిణామం, షాహీ ఈద్గాలో సర్వే చేపట్టనున్న సర్వోన్నత న్యాయస్థానం. భద్రత ఉల్లంఘనపై పార్లమెంటు ఉభయ సభల్లో ఈరోజు కొనసాగిన విపక్షాల ఆందోళనలు, ఉభయ సభలు సోమవారానికి వాయిదా. ఇక వివరాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మొత్తం 45 అంశాలపై చర్చించి పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్న సామాజిక పెన్షన్ను 2,750 రూపాయలను 3,000 పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే ఉచిత వైద్య వ్యయ పరిమితి 25 లక్షల రూపాయలకు పెంచడంతో పాటు ఈ నెల 18 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డిపిఆర్కు, కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు మంత్రివర్గ ఉప కమిటీ, స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. 19వ తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో 5 గ్రామాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పాల్గొంటారు. 5 లక్షల అనేటువంటి కాకుండా ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచారు. 21వ తారీఖున 8వ తరగతి చదువుతున్నటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం సార్, 638 కోట్లతోటి 1,00,000 రూపాయలు వేయంతో 435,000 ట్యాబ్లు పంపిణీ ఈ నెల 21వ తారీఖున జగనన్న పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం డిసెంబర్ 21 నుండి 31వ తేదీ వరకు ఈ ట్యాబ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేయాలని తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. అక్క చెల్లెమ్మలు స్వయం సహాయ సంఘాల ద్వారా బ్యాంకుల దగ్గర నుండి తీసుకున్నటువంటి రుణాలకు సంబంధించి రీఎంబర్స్ చేసేటువంటి వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం అమలుపై కేబినెట్ చాలా హర్షాతిరేకాల మధ్య కేబినెట్ ఆమోదం తెలియజేసింది. నిరూపించినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కేబినెట్ మంత్రులందరూ కూడా అభినందించినటువంటి విధానాన్ని. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిరువురికి ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటాల వద్ద ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయిన మహనీయులు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా శ్రీ పొట్టి శ్రీరాములని సామాజిక మాధ్యమం ఎక్స్వే దిగ్గా పేర్కొన్నారు. రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను, త్యాగాన్ని స్మరిస్తూ ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తన ప్రాణత్యాగంతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పడేలా చేసి అమరజీవిగా నిలిచారన్నారు. భారత ఉక్కు మనిషి, భారత పూర్వ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆంధ్ర రాష్ట అవతరణకు ప్రాణత్యాగం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. సాటిలేని దేశభక్తితో జాతి సమైక్యత కోసం అసాధారణమైన చతురత, విజ్ఞతను ప్రదర్శించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలపడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన సాహసి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఈ మహానుభావులకు వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్ఫూర్తిదాయకమైన వారి చరిత్రలను స్మరించుకుందామని వెల్లడించారు.
అనంతపురం జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. అనంతపురం రూరల్ మండలం రామకృష్ణ కాలనీలో ప్రచార వాహనం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఆయా శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరించారు. కార్యక్రమం ప్రతిజ్ఞలో అందరూ పాల్గొన్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో ప్రయోజనం పొందిన లబ్ధిదారులు తమ అనుభవాలను దూరదర్శన్తో పంచుకున్నారు. 5,000 పన్నాయి. మొదటిగా 3 మంత్స్ ఉన్నప్పుడు అంగన్వాడీలో నమోదు చేయించుకున్నప్పుడు 1,000 రూపాయలు, 5 నెలలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 2,000, డెలివరీ అయినాక బాబుకి ఇంజెక్షన్స్ వేసినప్పుడు 2,000 పన్నాయి సార్. మొత్తము 5,000 రూపాయలు మాకు పన్నాయి సార్. ఈ వచ్చిన డబ్బుని హెల్త్ పరంగా వాడుకున్నాను సార్. నేను ఇలాంటి పథకం మా లాంటి పేదవాళ్ళకు అమలు చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆ తరపున ధన్యవాదము. మేము రామకృష్ణ కాలనీలో ఉంటున్నాము. నేను 7 నెలల గర్భవతిని. మాతృవందనం పథకం కింద పేరు నమోదు చేసుకున్నాము. 3 నెలల గర్భవతి అయినాక 1,000 రూపాయలు పడినాయి. మళ్ళీ 5 నెలల తర్వాత 2,000 పడినాయి. మళ్ళీ డెలివరీ అయినాక మళ్ళీ 2,000 పడతాయి. మేము పేదవాళ్ళము. మాకు ఈ స్కీమ్ వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది, ఉపయోగపడుతుంది. నాకు పోషణ అభియాన్ పథకం కింద అంగన్వాడీ సెంటర్లో పాలు, గుడ్లు, చిక్కీలు, రైస్, దాల్ అన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ తినడం వల్ల నాకు అన్ని పోషకాలు అందుతున్నాయని డాక్టర్ గారు తెలియజేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. బేబీ హెల్తీగా ఉన్నారు. నేను 9 నెలల ప్రెగ్నెంట్ ఇప్పుడు. అంతా బాగుంది అని డాక్టర్ గారు తెలియజేశారు. కోవిడ్ టైమ్స్లో మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. దానివల్ల మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, కేంద్రం నుంచి మాకు 10 లక్షలు మా తమ్ముడు గారికి ఇట్లా గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ నుంచి క్రెడిట్ అయినాయి అకౌంట్లలో. దానివల్ల మాకు స్కాలర్షిప్, ఇంకా మా బాబుకి చదువుకి ఏమైనా మా తమ్ముడు గారికి ఏమి ఇబ్బంది లేకుండా దానివల్ల లబ్ధి పొందుతున్నాం. కేంద్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. వికసిత భారత సంకల్పయాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. జిల్లాలోని పి గన్నవరం మండలం ఉడిముడి, మొండిపులంక, కాట్రాయనికోన మండలం గద్దెనపల్లి, లక్ష్మీవాడ గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రచార రథం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ల మంజూరుకు దరఖాస్తు స్వీకరించారు. అయ్యా, మేము ఉపాధి హామీ పథకంలో చాలా లబ్ధి పొంది రోజుకి 272 రూపాయలు పనిచేసుకుంటామండి సార్. మేము లబ్ధి పొంది మేము కుటుంబం పోషకారం చాలా జాగ్రత్తగా గడుపుకుంటున్నామండి. మీరు ఇచ్చిన ఉపాధి హామీ పథకం మాకు చాలా ఉపయోగపడుతుందండి. అందుకు చాలా మీకు ధన్యవాదాలండి సార్. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 5 లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డు నాకు వచ్చిందండి. ఇంతకు ముందు అయితే ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరగవలసి వచ్చేది. ఇప్పుడు కొత్తగా ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా చికిత్స పొందడానికి నాకు ఇంత అవకాశం వచ్చిన ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు. మేము 3 అండి కమిటీ సభ్యులు. నేను, మా మిస్సెస్, మా అమ్మాయి, మా ముగ్గురికి కూడా మనిషికి 5 కేజీలు రైస్ వస్తుంది. అదేవిధంగా కొన్ని కొన్ని మన కరోనా టైంలో చాలా ఉపయోగ ఫ్రీగా రైస్ ఇచ్చారు. కరోనా టైంలో కూడా మాకు పనులు అయ్యి లేవు, చాలా ఇబ్బంది పడ్డాం. ఆ టైంలో కూడా మోడీ గారు మాకు చాలా ఉపయోగపడ్డారు. మోడీ గారికి ధన్యవాదం. మాకు కిసాన్ డబ్బులు వస్తాయండి. ఇప్పుడండి 6,000 వస్తుందండి. అదేవిధంగా మేము వ్యవసాయం పెట్టుబడి కూడా పెట్టుకుంటున్నామండి. ఈ పథకం వచ్చాక మేము వ్యవసాయం పెట్టుబడి కూడా చేసుకుంటున్నామండి. అదేవిధంగా కష్టపడి చేసుకునే వాళ్ళండి మేము. ఇంతవరకైతే మేము వ్యవసాయం పెట్టుబడికి అప్పు చేసి పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళు అండి. ఈ పథకం వచ్చాక మేము చాలా వ్యవసాయం చేసుకుంటున్నామండి. వికసిత్ భారత సంకల్పయాత్రను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అధికారులు ప్రతిజ్ఞ నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, వాటి ప్రయోజనాలపై లబ్ధిదారులతో సంబంధిత అధికారులు చర్చాగోష్ఠి నిర్వహిస్తున్నారు. అనంతరం సంకల్పయాత్ర ప్రతిజ్ఞలో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళల కోసం కేంద్రం
సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. స్వయం సహాయక సంఘాలకు కేంద్రం డ్రోన్లు అందించనుంది. స్వయం సహాయక సంఘాలు ఈ డ్రోన్లను రైతులకు అద్దెకివ్వడం ద్వారా ఉపాధి పొందవచ్చు. 2023 నుంచి 2026 మధ్య కాలంలో డ్రోన్లను డ్వాక్రా మహిళలకు అందించాలని కేంద్రం నిర్ణయించింది. లబ్ధిదారులకు అత్యధికంగా 8 లక్షల రూపాయల సాయం అందించనున్నారు. డ్రోన్లు పొందిన స్వయం సహాయక సంఘాల వారికి డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తారు. అంతేకాదు 10 రోజుల పాటు వ్యవసాయ సంబంధ పనులపై శిక్షణ కూడా ఉంటుంది. తద్వారా రైతులు పురుగు మందుల పిచికారి, ఎరువుల వాడకం వంటివి డ్రోన్ల ద్వారా చేపట్టే వీలుంటుంది. మంది ఫార్మర్స్ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి గ్రూప్ ఫామ్ అయిన వాళ్ళందరికీ కలిపి ఒక పైలట్ని ఎంచుకొని ఆ ఎంచుకున్న పైలట్ని మనం కనుక ట్రైనింగ్ పంపిస్తే 12 డేస్ ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ద్వారా ఇక్కడికి వచ్చి మనం డ్రోన్ యూస్ చేసుకుంటూ 10 లాక్స్ ముందుగానే మనకి ఇస్తారు అమౌంట్. ఆ అమౌంట్తో డ్రోన్ తీసుకున్న తర్వాత నుంచి మనం వర్క్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా మనం ఇక్కడ దీంతో స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే 200 లీటర్స్ కెమికల్లో మనకి మామూలు 10 లీటర్స్ ఇక్కడ యూస్ చేయడం వల్ల ఆ కెమికల్ అంత మనం యూజ్ చేసే కెమికల్ కూడా 5 ఎకరాస్ కొట్టే కెమికల్ మనం 8 ఎకరాస్ వరకు మనం స్ప్రే చేయొచ్చు. అదేవిధంగా మనకి ఫాస్ట్గా 6 మినిట్స్లో ఎకరం కంప్లీట్ అవుతుంది, 10 లీటర్స్ ఆఫ్ వాటర్ యూజ్ అవుతుంది. ఇదేవిధంగా డ్రాప్లెట్స్ రూపంలో వాటర్ పడడం వల్ల సిస్టమిక్ కెమికల్స్ అవడం వల్ల కూడా ఎక్కువగా పంటకి హానికరం కాకుండా, అదేవిధంగా తెగుళ్ళు పురుగుల నుంచి మనకి త్వరిత ఉపశమనం లభించే విధంగా మనం దీన్ని ప్రిపేర్ చేశారండి. ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు రైతులకు అందజేయడం వల్ల వచ్చే యూస్ ఏంటంటే తక్కువ టైంలో వర్క్ జరగడం, లేబర్ లేకపోయినా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. అది 400 తీసుకుంటున్నారండి మాకు డ్రోన్తో చేసింది. మనుషులతో చేస్తే ఎకరానికి 300 ప్లస్ వాటర్ పోసే కూలీలు వాళ్ళు ఒక 300 అయింది. అక్కడ కాస్ట్ పెరిగిద్ది అనమాట దాంట్లో. రెండోది ఏమవుద్దంటే ఒలికిపోవటాలు ఇవన్నీ కరెక్ట్గా వెళ్ళదు. ఇది హైట్ నుంచి కాబట్టి గాలికి ఏమవుతుందంటే మొక్క కదిలి మొత్తం మొక్క అంతా స్ప్రెడ్ అవుతుందని మా అభిప్రాయం. ఆ మందు మరి తక్కువ వాటర్ స్కేర్సిటీ ఉండకాడు ఇది ఉపయోగపడుద్దని ఉపయోగమేనండి. ఇప్పుడు రాబోయే కాలంలో తప్పదు, ఎందుకంటే మ్యాన్ పవర్ దొరకట్లేదు అనుకుంటాయని కొట్టడం. ఇదంటే జస్ట్ 1 అవర్లో 4 ఎకరాలు ఉందనుకోండి, 4 5 ఎకరాలు ఉండ సల్లేసి వచ్చేయచ్చు. నంద్యాల జిల్లా మిడుతూరు ఆర్ఎస్ రంగాపురం గ్రామాల్లో వికసిత్ భారత సంకల్పయాత్ర నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలు, వాటి ప్రయోజనాలను అధికారులు వివరించారు. పథకాలతో ప్రయోజనం పొందిన తీరుపై లబ్ధిదారుల మనోగతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ భారత్లో భాగంగా మంజూరైన ఆరోగ్య కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. నేను ఉపాధి కూలిగా పనిచేస్తున్నాను. నాకు దినసరి వేతనం 2,250 రూపాయల నుంచి 272 రూపాయల వరకు పడుతూ ఉంది. పిఎం కిసాన్ కింద సంవత్సరంలో 3 సార్లు 2,000, 2,000, 2,000గా 6,000 రూపాయలు పడినాయి. ఈ పిఎం కిసాను 6,000 రూపాయలు పడడంతో మేము విత్తనాలు ఎరువులు తెచ్చుకొని వ్యవసాయం చేసుకోవడం లాభసాటిగా మారుతుంది. మరియు ఈ ఉపాధి నిధులతో కూడా మేము వ్యవసాయ పనులకు ఉపయోగించుకుంటున్నాం, దానివల్ల ఉపయోగం ఉంది. నాకు 3 ఎకరాల పొలం ఉంది. ప్రతి సంవత్సరం నాకు 6,000 నరేంద్ర మోడీ సార్ అమౌంట్ పడుతున్నాయి. ఆ డబ్బులు తీసుకుపోయి ఎరువులు విత్తనాలు తీసుకోవడం జరుగుతుంది. సబ్సిడీ కూడా బాగానే వస్తున్నాయి. మేము ఏ దేశంలోకి వెళ్ళినా ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా ఈ కార్డు చూపిస్తే మాకు ఆరోగ్యం గురించి అన్నీ ఉచితంగా చేస్తారా అని చెప్పారు. మరి ఈ అవకాశం ఇచ్చిన మోడీ గారికి మా యొక్క ధన్యవాదములు చెల్లించుకున్నాం. ప్రధానమంత్రి గారికి వందనాలు. నాకు పిఎంఎంఏవై కింద నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 5,000 రూపాయలు ఉన్నాయి అమౌంట్ ఇచ్చినారు ప్రధానమంత్రి గారు. దానివల్ల నాకు చాలా బెనిఫిట్ జరిగింది. ఇక ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏమన్నా పౌష్టికాహారం తీసుకోవాల్సినప్పుడు అమౌంట్ యూజ్ చేసుకున్నాను. వికసిత్ భారత్ సంకల్పయాత్ర VBSY అనే ప్రోగ్రాము మా మండలంలో గత వారంలో నుంచి స్టార్ట్ అయింది. మొత్తం 19 గ్రామ పంచాయతీల్లో షెడ్యూలింగ్ చేశాము. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వం గారి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్నటువంటి పథకాల గురించి ప్రజల్లో అవేర్నెస్ కల్పించి అందరి అధికారులను, అందరిని స్టాఫ్ను, వాలంటీర్స్, ప్రజలు, పాత్రికేయులను అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. రీచ్డ్ అంటే ఎవరికైతే అర్హులై ఉండి ఇంకా పథకాలు ఏదైనా రాలేని పక్షంలో ఇక్కడికిక్కడే అధికారులు వాటిని తీసుకోవడము, వాటిని త్వరలోనే ప్రాసెస్ చేసి ప్రజలకు అందించే ఉద్దేశంతోనే VBSY అంటే వికసిత్ భారత్ సంకల్పయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు స్వల్ప విరామం. రీచార్జ్ త్వరగా రీచార్జ్ చేయి. ఏం చేసావు? మ్యాచ్ అయిపోయింది. చెల్లింపు ఎలా అవుతుంది? టోకనైజ్ కార్డుతో. టోకెన్? అవును, ఆన్లైన్ చెల్లింపుల కోసం RBI టోకనైజేషన్ తెచ్చింది. ఒకసారి కార్డు వివరాలు, OTP, CVV నింపి టోకెన్ తయారు చేయండి. కార్డు సురక్షితంగా ఉంటుంది, పైగా పదే పదే వివరాలు నింపాల్సిన అవసరం లేదు. అదే సౌకర్యం, మెరుగైన భద్రత, ఆల్రౌండర్. అదే నేనా? RBI అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
తిరిగి వార్తల్లోకి స్వాగతం. వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం ఈరోజు ఏలూరు జిల్లా పెదపాడు మండలం పెదపాడు గ్రామంలో నిర్వహించారు. వివిధ శాఖలు స్టాల్స్ను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై అవగాహన కల్పించాయి. లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డులను అందజేశారు. ఉజ్వల పథకం కింద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలు అమలు చేయడంతో తమ జీవితాల్లో ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. మాకు ఎన్నో స్క్రీమ్స్ ద్వారా మాకు చాలా అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం, అనేమియా ముక్త భారత్ వంటి స్కీమ్స్ ద్వారా మాకు చాలా అవగాహన కలిగించి మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు. అనేమియాతో బాధపడుతూ బ్లడ్ తక్కువ ఉన్న వారికి ప్రతిరోజు ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు. మరియు మిగతా బాలికలకు కూడా ప్రతి గురువారం ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు. మాకేమో కొత్తగా పెళ్ళయింది. ఇదివరకు మేము కట్టెల పొయ్యి మీద వండుకునేవాళ్ళం. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇచ్చారు. అందుకని చెప్పి హాయిగా స్టవ్ మీద వంట చేసుకుంటున్నాం. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు హ్యాపీగా ఉంది. స్టవ్, రెగ్యులేటర్, లైటర్. ఈ పిఎం కిసాన్ పథకం కింద ఇచ్చేటువంటి 6,000 రూపాయలు మూడెడతలుగా వచ్చేటువంటిది మా వ్యవసాయానికి వాడుకుంటానికి అనుకూలతగా ఉంటుంది. అంతా చాలినా చాలకపోయినా కొంత మాకు ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. పిఎం కిసాన్ పథకం కింద ఇచ్చినటువంటి 6,000 రూపాయలు మోడీ గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. నేను ఒంటరి మహిళను. నేను వేరే చోట ఎక్కడెక్కడో అప్పులు తెచ్చుకుని చిన్నగా ఒక 10,000 తీసుకుని చిన్న కిరాణా షాప్ పెట్టుకుని నడుపుకుంటున్నాను. నడుపుకుంటుండగా నాకు ప్రధానమంత్రి గారు ఈ ముద్రా లోన్లు పెట్టి ఉన్నారని నాకు కొంచెం తెలిసి ఉన్నది. అది పెట్టుకుని నేను 1,00,000 రూపాయలు లోను తీసుకుని ఇప్పుడు ఆ లోను తీసుకున్న తర్వాత నేను కొంచెం కిరాణా షాపును పెద్దగా పెట్టుకుని దానికి వచ్చే లాభాన్ని బట్టి నేను బాగానే నా కుటుంబాన్ని నేను నా బిడ్డని చదివించుకుంటున్నాను. నేను రైతు కూలీనండి. మాకు పొలం పనులు లేనప్పుడు మాకు గవర్నమెంట్ ద్వారా పని పుస్తకం పని అని పెట్టారండి. ఆహారం పని కింద పని లేనప్పుడు మాకు రోజుకొచ్చి 270 రూపాయలు పడుతున్నాయండి. మా భార్యాభర్తలకి కార్డు ఉన్నాయండి. మన పని పుస్తకం కార్డులు ఉన్నాయండి. ఈ పని సంవత్సరానికి వచ్చి 27,000 పడుతున్నాయండి. మాకు ఈ పని లేనప్పుడు మాకు ఈ ఇచ్చి ఈ పని పెట్టినందుకు మాకు గవర్నమెంట్ వారికి కృతజ్ఞత స్థితులు తెలుస్తున్నామండి. పార్వతీపురం మన్యం జిల్లా గోయిది పెద్దగూడ గ్రామాల్లో వికసిత్ భారత సంకల్పయాత్ర కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర పథకాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలతో వారి జీవన ప్రమాణాలు గతంలో కంటే ఎంతో మెరుగుపడ్డాయని తెలిపారు. మాకు నరేంద్ర మోడీ గారు 180,000 ఇచ్చారు. మాకు ఇల్లు కట్టుకోవడానికి సహాయపడింది. ఇంత సాయం చేసిన నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు. మా ఏరమ్ గారు వచ్చి హాస్పిటల్లో కానుప అయితే ఎటువంటి రిస్క్ ఉండదని చెప్తారు. మేము ప్రతి ఒక్క డెలివరీ హాస్పిటల్కి వెళ్ళి సక్రంగా డెలివరీ చేపిస్తాము. హాస్పిటల్లో డెలివరీ అయితే 1 రూపాయలు పడద్ది. అలాగే మేము ఫస్ట్ గర్భిణిగా నమోదు చేయండి అంటారు. 3 నెలలు రిజిస్ట్రేషన్ చేస్తాము, అప్పుడు 1 రూపాయలు పడుతుంది. అలాగే 2 టీటీ వేసేటప్పుడు మళ్ళీ 1 రూపాయలు పడద్ది, మొత్తం 2,000. హాస్పిటల్లో డెలివరీ అయితే మళ్ళీ 1 రూపాయలు పడద్ది, 3,000. డోసులు మొత్తం వ్యాక్సినేషన్ అయిపోతే మళ్ళీ 3,000 పడతాయి, మొత్తం 3,000. మనకి కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు చేస్తుంది. ఆ పథకాల్లో భాగంగా మన గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం నిధులు నుండి మనకి సిసి రోడ్స్, అలాగే కాలువలు, అలాగే గ్రామ పంచాయతీ, అలాగే గ్రామ సచివాలయం యొక్క భవనాలు, ఇవాటిలన్నింటికి కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఫండ్స్ విడుదల చేసింది. ఆ ఫండ్స్ ద్వారా మేము ఈ ప్రజలకి అనేక సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. కల్పించి ప్రజలందరికీ కూడా ఈ పథకాల మీద వీటి ద్వారా మేము అవగాహన కల్పిస్తున్నాం. పీడీఎఫ్ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జీ ఈరోజు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడలో 2 కార్లు ఢీకొన్న ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్ గన్మెన్ పీఏకి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణ వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాబ్జీ మృతికి మంత్రివర్గం సంతాపం తెలిపింది. సభ్యులందరూ 2 నిమిషాలు మౌనం పాటించారు. భారత తొలి హోంశాఖ మంత్రి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు. వల్లభాయ్ పటేల్ దార్శనిక నాయకత్వం దేశ ఐక్యత పట్ల అచంచల నిబద్ధత ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు వేసిందన్న ప్రధానమంత్రి, ఆయన ఆదర్శవంతమైన జీవితం దేశ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తుందన్నారు. పటేల్ కలని సాకారం చేసేందుకు తాము నిరంతరం కృషి చేస్తామని ప్రధానమంత్రి వివరించారు. తిరుపతి బీజేపీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సర్దార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగం చైర్మన్ గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమంలోనే కాకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం సాంఘిక ఉద్యమాలు చేపట్టిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. వచ్చిన తర్వాత అనేక సంస్థానాలని, హైదరాబాద్ జానాఘాట్ లాంటి సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. స్వాతంత్ర అనంతరం కొన్ని అల్లర్లు జరిగిన చోట దాన్ని శాంతియుతంగా అల్లర్ని అణిచివేసిన ఘనత కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి చెందుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అతి భారీ విగ్రహాన్ని మన ప్రియతమ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు నర్మదా నది తీరాన వెలిశారు. ఆ స్టాచ్యూనే సమైక్యతకు చిహ్నము. అలాంటి మహోన్నత వ్యక్తి వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పించాము. రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కల్రాజ్ మిశ్రా భజన్లాల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. భజన్లాల్తో పాటు ఉప ముఖ్యమంత్రులుగా ప్రేమ్చంద్ బైర్వా, దియా కుమారిలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. జైపూర్లోని ఆల్బర్ట్ హాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అటు ఉభయ సభల్లో విపక్షాలు చేస్తున్న ఆందోళనపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, మరో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటుపై అగంతకుల ప్రవేశంపై ఇప్పటికీ అఖిల పక్షాలతో సమీక్ష నిర్వహించి వారి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగిందన్నారు. అయినా ఎందుకు గలాటా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సభ సమావేశాలు సజావుగా సాగకుండా సభ్యులు అడ్డుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అనురాగ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. सचिवालय जो हमारा लोकसभा का सचिवालय है उसकी जिम्मेदारी है पार्लियामेंट के अंदर सिक्योरिटी की, और उन्होंने सभी पार्टी के नेताओं को बुलाकर बातचीत भी की, उनके और सुझाव लेने के लिए भी तैयार हैं, उसमें कुछ बदलाव करना तो उसके लिए भी वो तैयार हैं, लेकिन उसके लिए सदन ना चलने दें। अगर विपक्ष के पास सुझाव है तो ऑल पार्टी मीटिंग में आके सुझाव दें, अगर उनको कुछ और बदलाव करने हैं तो वो भी लिखित रूप में दें या वहाँ पे करें। सदन की कार्रवाई को रोकना ये अपने आप में दिखाता है कि विपक्ष के पास अब कोई मुद्दा नहीं बचा है। మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీకృష్ణుని ఆనవాళ్లున్నాయని భావిస్తున్న స్థానిక షాహీ ఈద్గాలో సర్వే చేయవచ్చంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. షాహీ ఈద్గాలో సర్వే చేపట్టవచ్చని స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం సంస్థలు అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించాయి. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు షాహీ ఈద్గాలో సర్వే చేసుకోవచ్చంటూ తీర్పునిచ్చింది. పార్లమెంట్లో దుండగుల ప్రవేశంపై విపక్షాలు చేస్తున్న గందరగోళాన్ని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తప్పుపట్టారు. ఆగంతకులు ఎలా ప్రవేశించారనే విషయంపై ఇప్పటికే ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోందన్నారు. ఇది తెలిసినప్పటికీ ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. సభ్యులు అర్థం చేసుకుని శీతాకాల సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. वो आदेश सरकार इन लेटर एंड स्पिरिट हम फॉलो कर रहे हैं, तो इसके बावजूद भी अभी कोर्ट में भी है मामला और जांच चल रहे है, उच्च स्तरीय जांच चल रहे है, हाई लेवल इंक्वायरी इज गोइंग ऑन, इसके
ये सब चलते हुए इस बीच में हम सदन चलाने ना देंगे, इनका स्टेटमेंट है क्या? ये सेंसिटिव मामला है, दे शुड अंडरस्टैंड इट, दे शुड बिहेव रिस्पॉन्स। డీజీ యాత్రలో భాగంగా 2024లో దేశవ్యాప్తంగా 25 విమానాశ్రయాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. ఇందులో తొలి విడతలో 14, రెండో విడతలో 11 విమానాశ్రయాలను చేర్చనున్నట్లు ఆయన తెలిపారు. తొలి విడతలో 14 విమానాశ్రయాలను ఇప్పటికే గుర్తించామన్నారు. వీటితో డీజీ యాత్రలో విమానాశ్రయాల సంఖ్య 38కి చేరనుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాదికి మొత్తం 38 విమానాశ్రయాల్లో డీజీ యాత్ర ద్వారా 90% పైగా ప్రయాణికులకు సేవలు అందించనున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. And in the second phase, 11 more airports, so a total of 25 more airports in calendar year 2024. So from our current 13, that number will go up to 38 by the end of 2024. And against 85% of passengers who will be covered under DigiYatra in the 13 airports, now close to 96% of our passengers will be covered when we cover 38 airport. కర్ణాటక రాష్ట్రం బెలగావిలో ఒక మహిళపై జరిగిన అమానుష దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయంటూ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బీజేపీ ఎంపీలు ప్లకార్డులతో నిరసనకు దిగారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై సమాధానం ఇవ్వాలంటూ పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. नंगा कर को मारपीट करके जुलूस निकाला है और इतना क्रूयल था वो, तो क्रूर रूप से किया है और स्वयं कर्नाटक हाईकोर्ट कॉग्निजेंस लिया है. कर्नाटक गवर्नमेंट का जो आज की स्थिति है, पूरा लॉलेसनेस स्थिति है. इसके कारण एक है, कर्नाटक गवर्नमेंट में बहुत डिफरेंस ऑफ ओपिनियन है. जैसे राजस्थान में बहुत बड़े मात्रा में अत्याचार हो रहा था, दुष्कर्म हो रहा था, ये सब कर्नाटक में शुरू हो गए. क्योंकि जहाँ जहाँ कांग्रेस है तो ये स्थिति शुरू होता है, क्योंकि इनका एक अनहोली अलायंस है. పార్లమెంట్లో ఆగంతకుల ప్రవేశంపై విపక్షాలు గందరగోళం సృష్టించిన వేళ ఈ రోజు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ లోక్సభల్లో ప్రతిపక్షాలు నిరసనకు దిగడంతో మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సభలు ప్రారంభమైనా ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. దీంతో ఉభయ సభలు డిసెంబర్ 18వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సభా కార్యకలాపాలను రద్దు చేసి డిసెంబర్ 13 నాటి గంటపై చర్చించాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. చైర్మన్ జగదీప్ ధన్కర్ సభ సాగేందుకు సహకరించాలని సభ్యులకు సూచించినా ప్రయోజనం లేకపోవడంతో మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గాని స్వర సందేశాలనైతే 1800117 నెంబర్కు ఈ నెల 29వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వేరు వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. సామాజిక పెన్షన్ 3000కు పెంపు, ఆరోగ్యశ్రీ వ్యయ పరిమితి 25 లక్షల పెంపునకు కేబినెట్ ఆమోదం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు, నివాళులర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారత సంకల్ప యాత్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన ప్రచారం. మధుర శ్రీకృష్ణ జన్మభూమి కేసులో కీలక పరిణామం, షాహీ ఈద్గాలో సర్వే చేపట్టనున్న సర్వోన్నత న్యాయస్థానం.
భద్రత ఉల్లంఘనపై పార్లమెంటు ఉభయ సభల్లో ఈ రోజు కొనసాగిన విపక్షాల ఆందోళనలు, ఉభయ సభలు సోమవారానికి వాయిదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.